భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య తెలుగు సినీ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారిని స్వయంగా అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం పంపించారు చిరంజీవితో కలిసి భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇక ట్రిబుల్ ఆర్ సినిమా చూసి ఎన్టీఆర్ రామ్ చరణ్ని పొగడతలతో ముంచెత్తారు అలాగే పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిందని ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడం చాలా గొప్పగా ఉందని అందుకు అల్లు అర్జున్కి తన ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు అలాగే అల్లు అర్జున్ ఇటీవల న్యూయార్క్లో ఇండియా డే పరేడ్కు ప్రాతినిధ్యం వహించడం పట్ల కూడా ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు స్వయంగా అల్లు అర్జున్తో వీడియో కాల్లో సంభాషించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్స్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అయితే ప్రధాని మోడీ సడన్గా అల్లు అర్జున్కి వీడియో కాల్ చేసి మరి ఏం మాట్లాడారని సోషల్ మీడియా వేదికగా పలు చర్చలు జరుగుతున్నాయి అయితే ఇందుకు అసలు కారణాలు ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని పుకార్లు అయితే వినిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ బన్నీతో వీడియో కాల్ చేసి చాలాసేపు మాట్లాడారని అయితే బన్నీని రాజకీయాల్లోకి దింపాలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారని ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీని విస్తరించుకునే ప్రయత్నంలో బన్నీ సపోర్ట్ని కూడా కోరుతున్నారని ఈ క్రమంలోనే ప్రధాని మోడీ బన్నీకి ఇలా వీడియో కాల్ చేసి సంభాషించారని కొంతమంది అయితే అంటున్నారు కానీ కారణం ఇది కాకుండా వేరేది అయి ఉంటుందని మరికొంతమంది భావిస్తున్నారు ఏదేమైనా ఇలా బన్నీతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్లో సంభాషించడం ఫ్యాన్స్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందనే చెప్పాలి